కాల్ సెంటర్ గాడి అన్నావు కదా అది చూస్తే కాల్ గల్లాగా కనిపిస్తుంది చెత్త కింద కూడా అమ్మలేను అరే ఇర్ఫాన్ యా సార్ ఎంత సేఫ్ చేస్తావురా ఆ పని తొందరగా చేయి అరే పొద్దుగాల ఈ రోజురా అరే ఓ ఢక్కన్ ఏం గాలరా నీకు పాత కార్ కొన్నాను వచ్చాను కొంటావాను బడ్జెట్ ఎంత అన్న 10000 నే పర్వాలేదు అబ్బా చాలా బడ్జెట్ ఉంది రా నీ దగ్గర ఆ కార్ ఓకేనా అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎన్ని కిలోమీటర్లు అన్న వస్తుంది నువ్వు తోస్తే దాంట్లో ఇంజన్ లేదురా బాయ్ నడిచే కార్ చూపించు బాబాయ్ నీ 10000 కి తూకం సామాన్ కూడా దొరకదు కోపడకు బాబాయ్ పుని ఎంతలో దొరుకుతుంది చెప్పొచ్చు కదా 50000 కి మారుతి వస్తుంది లేడీస్ డ్రైవింగ్ ఓకే అంటే 50000 బాగా 25000 ఏ మోడల్ అయినా పర్వాలేదా కార్ అయితే చాలు పేరేంటి మారుతి ఇండికా బెంజు ఏదైనా కార్ పేరు కాదయ్యా నీ పేరు చెప్పు బుచ్చి కారు నా పెళ్ళికి తెరకు దైజ్ మే పెట్రోల్ మిల్ రా గారే అరే మ్యా కార్ని పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులభం కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఆలోచించుకొని తొందరగా రా అన్న వస్తా బాబాయ్ హా ఠీకే భయ్ ఏ రాజయ్య మా ఏం చూసావా చూడలేదక్క చూసింది చాలు ఎలా అక్కట ఎక్కడ సచ్చాడు ఈ మడిసి తాగుడు తాగుడు ఏట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు మంచి గిరాకేమో తగిలిందా ఏంటి తగిలేదు బొప్పి నీ కల్తీసారా తాగి ఒక్కడైనా సచ్చి ఉండడా అని వచ్చాను నిన్ను కెలికాను చూడు నాదిరా నాదిరా తప్పు కెలికింది చాలు పోయి సారా అరువు లేదు నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దొబ్బావు నోర్మై నువ్వు నిన్న తాగింది పుల్లే మరి నాకు ఎక్కింది ఆఫే వాడికి కావలసినంత పోయిరా మహారాజు 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 ధర్మ ప్రభువులు చూడటానికి అదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం ఇల్లరికి వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కాని చాలు చాలు ఇంకాగు అలాగే రై బజ్జలేరా రై తాత జాగ్రత్త కంగారుగా తాగద్దని చెప్పు మడిసిపు నల్లపోస అయిపోయావు నీ అబ్బం తప్పించుకుని రావాలి కదా రెక్కరెక్కలు ఆడుతున్నా చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా ఇతర పిల్లల తల్లి వంటే కొత్త ఆడెవ్వడు నమ్మడు చాలే సంబడం ఆడి జాడ తెలిసిందా నీ అబ్బదా నా కొడుకు అప్పది ఎదిగితానల్లే నాకు తెలుసు అదంతా ఒట్టి మాటలు కాదు మనం వెళ్ళేది దుబాయ్ కాదు ఇంటికి చెయ్యదు నాకు దారి తెలుసు చూసావా తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం మనం మన ఇంటికి వచ్చేసామని ఏమైంది తాత
ఏం కాలేదు. ఇదిగో మర్చిపోయాను, నువ్వేం చెట్టు కొట్టుకెళ్ళి ఉన్నా బలంగాన, నేనేమన్నాను చెప్పు, 10 రూపాయలు పందరట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను, తొందరగా తెస్తాలే తాత. నువ్వు నా మాట అనకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తోకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లో దొంగ సచ్చినోడు, దొంగ నా కొడుకు తాత. అసలు ఈయన ఎందుకు వస్తాడు తాత మనం లేనప్పుడు? వద్దు, మళ్ళీ ఇంకోసారి అన్నా సా. రాత్రి ఒకటే గొడవ, నిద్ర లేదు. కార్కి అడ్వాన్స్ ఇచ్చా, నెల రోజుల్లో కారు. పెళ్ళికి ముందు నీతో ఒకసారి నాకు తెలిసిన మీ మగళ్ళంతా ఇంతే, స్నానం చేసే ఓపిక లేదు. ఇలా ఉన్నా పర్లేదంట కానీ ఒక్కసారి నీతో అలా పట్నం తిరగాలని. నాకు అర్థం కావురా నువ్వు, నేను బయటికి రాను. నాకు 4 గోడల మధ్య ఆటలే వచ్చు. నువ్వు వస్తావు, నేను బయటికి రాను. నేను ఎదురు చూస్తాను, వస్తాను. నేను రాను.